star. Jai Balaya. Jai Balaya. Jai Balaya. ఇదే నాకు ఊపు, ఇది లేకపోతే నేను మాట్లాడలేను. జై బాలయ్య, జై బాలయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్స్. మీ అందరిలో నుంచి వచ్చా నేను, అక్కడే ఉన్నా ఫస్ట్, అక్కడి నుంచే వచ్చాను, ఇప్పుడు మన బాలయ్య బాబుని డైరెక్ట్ చేశాను, అంతే, పెద్ద తేడా ఏం లేదు. అలాగే అలాగే, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఒకసారి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో తెలియక అలా బ్లాంక్ అయిపోయా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం. ఆ టైంలో, శత జయంతి ఉత్సవాలు జరుపుకున్న టైంలో బాలయ్య బాబుతో నేను వీరసింహారెడ్డి చేయటం నా అదృష్టం. అది ఒక పండగలాగా ఉంటే ఇది ఇంకొక పండగను తీసుకొచ్చింది వీరసింహారెడ్డి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి రుణపడి ఉంటాను సార్, బాబు మీకు రుణపడి ఉంటా. జస్ట్ ఒక ఫ్యాన్గా ఈ సినిమా తీశాను, ఆ ఫ్యాన్ను మీ అందరూ చూశారు. బాలయ్య బాబు చుట్టపట్టుకొని దిగుతూ ఉంటే, బాలయ్య బాబు చుట్టపట్టుకొని వెహికల్లో నుంచి డిఫెండర్లో నుంచి దిగుతూ ఉంటే, యాజ్ ఏ ఫ్యాన్గా థియేటర్లో చూస్తున్నప్పుడు నేను ఈ సినిమా తీసాను అనేది మర్చిపోయి విజిల్స్ కొడతా ఉన్నా. ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయి దీంట్లో, రెండూ ఉన్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యామిలీస్ రెండు కలిపితేనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక ఫస్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫాస్ట్గా రండి, ఫాస్ట్గా, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రండి, ఫాస్ట్గా రండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ హాఫ్ మినిట్లో ర్యాంప్లో రావాలి అందరూ ఫాస్ట్గా. తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ ఇక్కడి నుంచి శృతి హాసన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా, ఎందుకంటే శృతి, థ్యాంక్ యూ వెరీ మచ్ శృతి. బాలయ్య బాబు కాంబినేషన్, ఒక ఫ్యాన్గా బాలయ్య బాబుకు నీ కాంబినేషన్, మీ ఇద్దరు డ్యాన్స్ చేస్తే నేను చూడాలనుకున్నా. నువ్వు ఈ సినిమాలో చిన్న రోల్ అయినా సరే, నీకున్న స్క్రీన్ స్పేస్ చిన్నదైనా సరే నేను వచ్చి చేస్తాను. నా కోసం, బాలయ్య బాబు కోసం మైత్రి మూవీస్ అందరంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు వచ్చి చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం వీళ్ళంతా చాలా కష్టపడ్డారు అందరూ. శ్రీకాంత్, సూర్య, మనోడు, రితిక, గులాబీ, ప్రకాష్, తర్వాత మన సాగర్, సాగర్, జ్యోతి, అందరూ పేర్లు మర్చిపోతున్నా సారీ, అందరూ, కుర్రా రంగారావు గారు, అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. మీరందరూ బ్లడ్ బెట్ చేశారు, థ్యాంక్ యూ. అలానే ఈ సినిమా రైటర్స్ వివేక్, తర్వాత గవిరెడ్డి శ్రీను, తర్వాత ఆదిత్య, వీళ్ళు ముగ్గురు. అలానే మా సాయిమాధవ్ గారు, మాది ఒక టీం, అది బ్లాక్ బస్టర్ టీం అని మేము ఒక యాప్లో ఇది పెట్టుకున్నాం, వాట్సాప్లో గ్రూప్ మాది. ఆ గ్రూప్ లేరు బ్లాక్ బస్టర్ టీం. మేము నలుగురు రైటర్స్, తర్వాత మన సాయిమాధవ్ గారు దానికి హెడ్. థ్యాంక్ యూ సార్, సాయిమాధవ్ గారు, బుర్రా గారు, ఎక్స్ట్రాడినరీ. మా క్రాక్ దగ్గర నుంచి ఇది ట్రావెల్ అవుతూ ఉంది. బాలయ్య బాబుతో సినిమా అంటే విజృంభించేశారు సార్ మీరు, ప్రతి మాట ఆనిమత్యంలాగా చేశారు, సూపర్ సార్. మీరు నా వెనకుండి నడిపించారు, నాకు తెలుసు మనం ఎంత, మనం దీని మీద ఎంత డిస్కస్ చేసాము, ఎంత ఇది చేసామో మీకు తెలుసు. అలానే
కెమెరామెన్ రిషి, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు రిషి గారు. థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ హిందీ సినిమా ఇద్దరు, తను రెండు రోజుల్లో రిలీజ్ ఉంది అందుకని తను రాలేకపోయాడు. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ చేసిన రిషి గారికి, అలానే ఈ సినిమాకి కొంత ప్యాచ్ వర్క్ చేసిన రామ్ ప్రసాద్ గారికి, అలానే నా క్రాక్ కెమెరామెన్ జీకే విష్ణుకి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అలానే ఈ సినిమా శృతి దగ్గర అయిపోయింది. నెక్స్ట్ దునియా విజయ్ అన్న, సాలీవుడ్ సలగా ఎక్స్ట్రాడినరీ అన్న, మీరు మీరంత మంచి మనిషి నేను చూడలేదు. నాకు మిమ్మల్ని చూస్తుంటే శ్రీహరిణను చూసినట్టు అనిపించింది నాకు. నిజంగా నేను ఆయనతో వర్క్ చేశా, తర్వాత మీతో వర్క్ చేస్తున్నప్పుడు అదే మంచితనం, అదే సేమ్ మీరు శ్రీహరి గారి లాగా మీరు కూడా డౌన్ నుంచి వచ్చారు. మీకు అన్నీ తెలుసు, పెయిన్ తెలుసు, అన్నీ తెలుసు, లవ్ తెలుసు, అఫెక్షనేట్గా ఉంటారన్న. లవ్ యూ అన్న. ఇంక మన ట్రావెల్ ఇంకా చాలా ఉంది. తర్వాత వరు వరు, ఇంకా ఎక్స్ట్రాడినరీ వరు, నీ గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే నువ్వు క్రాక్లో జయమ్మ ఇరగదీస్తే ఇప్పుడు భానుమతి క్రాక్కి అమ్మమ్మగుడిలా కూర్చున్నావు నువ్వు. ఎక్స్ట్రాడినరీ బాలయ్య బాబుని ఇంటర్వెల్లో పొడుస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు. అది తర్వాత ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా చేసావు. ఓరు నేను ఎప్పుడూ చెప్తా ఉన్నా, డయాస్ మీద చెప్తున్నావు నువ్వు, ఊర్వశ శారద గారులంతా సూపర్ నువ్వు. హనీ హనీ రోజ్ చూడండి ఎంత రెస్పాన్స్ ఉందో హనీ రోజ్కి. హనీ రోజ్కి మామూలు రెస్పాన్స్ లేదని నీకు రెండు వేరియేషన్స్ ఎక్స్ట్రాడినరీగా చేసావు. అన్నిటికంటే ముచ్చట ఏంటంటే నువ్వు తెలుగులో చాలా చక్కగా మాట్లాడావు. ఇప్పుడు తెలుగు సినిమా నిన్ను అంత ఈజీగా వదలదు, తీసుకుంటుంది. థ్యాంక్ యూ హనీ. అలానే లాల్ సార్ ఎక్స్ట్రాడినరీగా చేశారు, లాల్ గారు. అలానే మిగతా ఆర్టిస్టులందరూ అందరూ పేరు పేరున, సచిన్ కేట్కర్, తర్వాత నా డాన్స్ సీన్లో చేసిన తను, అక్కడి నుంచి మళ్ళా నాకు ఇప్పుడు మేమిద్దరం కలిసి మళ్ళా చేసాము సినిమా. తర్వాత మిగతా ఆర్టిస్టులందరూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలానే టెక్నీషియన్స్కి వస్తే ఇంకా మా డైరెక్టర్ ప్రకాష్ గారు. అలానే ఇప్పుడు జై బాలయ్య సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ని మా శంకర్ మాస్టర్ చేశారు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. కర్నూలు క్రౌడ్లో చేసే మాస్టర్, అది మామూలు విషయం కాదు మాస్టర్. స్పెషల్ థ్యాంక్స్ టు యూ మాస్టర్. అలానే ఇంకా మిగతా వాళ్ళందరినీ నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే, అమ్మ అమ్మ బావా 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 బావా, నీ గురించి నేను, నా గురించి నువ్వు చెప్పుకోవటం ఏంటి బావా? ఈ సినిమాకి నువ్వు బ్లడ్ పెట్టావు నాకు తెలుసు. 10 రోజులు నిద్రపోకుండా రీరికార్డింగ్ చేశాడు. ఒకవైపు వారసుడు, ఒకవైపు నేను, ఒకవైపు వంశీ, ఒకవైపు నేను, ఒకవైపు దిల్రాజు గారు, ఒకవైపు రవి గారు. ఇక దాంట్లో కూర్చొని పాపం 24 గంటలు చేసావు బావా. బాలయ్య బాబు నేనెంత ఇష్టపడతానో నువ్వు అంత ఇష్టపడతావు, అందుకనే ఈ రిజల్టు, ఆ సౌండు. బాలయ్య బాబు అడుగు పెడితే లేపావు, కూర్చుంటే లేపావు, మామూలు విషయం కాదు బాబా, అది ఎక్స్ట్రాడినరీ. తర్వాత మా రామ్ జోగే శాస్త్రి గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు, అన్ని సింగిల్ కార్డ్ చేసి రాశారు ఆయన. సరస్వతి పుత్రుడు నిజంగానే ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఈ సినిమాకి. చాలా బాగా ఎక్స్ట్రాడినరీ చేశారు, కథతో పాటు చేశారు. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అలానే మా వెంకట్ మాస్టరు ఎక్స్ట్రాడినరీ చేశాడు, రిజిస్ట్రేషన్ ఫైట్ కానీ తర్వాత మిగతా ఫైట్లు కానీ ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇక మా టీం అంతా, మేమంతా ఈ బాలయ్య బాబు ప్రేమని చూపించాం, బాలయ్య బాబు ప్రేమ మీద, అది మీరు చూశారు. తర్వాత మా మైత్రి మూవీస్ నవీన్ గారు, రవి గారు, సార్ మీరు ఒక్కసారి రండి సార్ నా కోసం. రవి గారు నవీన్ గారు నిజంగా ఈ ఈ సినిమా ఈరోజు నేను బాలయ్య బాబుతో చేశానంటే బికాజ్ ఆఫ్ నవీన్ గారు, రవి గారు. నా క్రాక్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల ఆ రోజు. జనవరి 9న నా క్రాక్ సినిమా రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 20వ తేదీ నవీన్ గారు నా దగ్గరకు వచ్చి నువ్వు మేము బాలయ్య బాబు సినిమా చేస్తున్నామని చెప్పారు. రిజల్ట్ చూసి రాలా, నమ్మకంతో వచ్చారు, అది మామూలు విషయం కాదు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను, మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరినన్నా నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. బ్రదర్స్ సిద్ధు అండ్ విశ్వక్, సూపర్ బ్రదర్. మీరు ఇక్కడికి వచ్చి మా కోసం రావటం, సిద్ధు నువ్వు నాకు తెలుసు, సిద్ధుకి మన ట్రావెల్ తెలుసు సిద్ధు. అలానే విశ్వక్ సూపర్, విశ్వక్ థ్యాంక్ యూ. అలానే నా తోటి నా బ్రదర్స్, నా బావ హరీష్, నా తమ్ముడు అనిల్, నాకు ఇంకొక బ్రదర్ రవి, అలానే రాహుల్, అందరికీ రాహుల్ సాంకృతి. అలానే శివ నిర్వాణ అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. అలానే ఇగో వాడిని అన్నే చూస్తున్నాడు నా గురించి ఎప్పుడు చెప్తాడని, మా పుట్టోడు వాడు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, బాలయ్య బాబు ఫ్యాన్గా నేను సినిమా తీశాను, నా మాట వాడు చెప్పాడు. వీరసింహారెడ్డి రే ఇట్రారా, ఒకసారి నువ్వు ఇట్రారా, ఆ డైలాగ్ నువ్వు చెప్పు. తొడగట్టి పిలుస్తాండా రారా, ఈ పొద్దుని తల తెగిపడకపోతే ముసలం అంటే మొండి వాళ్ళు తిరుగుతా ముసలం కొడక్కరా. ఇది థ్యాంక్ యూ అండి. అలానే నా వంశీశేఖర్ ప్రియా రోజ్కి, అలానే సాయికి, తర్వాత అనురాగ్కి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. నేను టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు, అందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తాను నాకు తెలుసు, పిలిచేద్దాం బాగా. థ్యాంక్ యూ గోపి గారు. ఎస్, మనందరం వెయిటింగ్, ఆయన మాట్లాడితే వినాలని చెప్పి.